పూజ్యులు మంత్రి మల్లారెడ్డి గారికి మరియు గోల్డెన్ ఎడ్యుకేషనల్ ఫెయిర్ టీ న్యూస్ వారి ఆధ్వర్యంలో ఈ 9వ ఫెయిర్ జరుపుతున్నటువంటి ఉపేంద్ర గారికి వారి టీంకి మరియు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రొఫెసర్స్కి మరియు విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఇతర పాత్రికేయులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఇదొక మంచి సదుద్దేశంతో చేసేటువంటి ప్రోగ్రాం ఇది. ఎందుకంటే మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి విలేజెస్ కానివ్వండి పట్టణాల్లో కానివ్వండి ఉండేటువంటి చాలామంది పేరెంట్స్కి ఒక అవగాహన కల్పించే దాంట్లో ఇది 9వ వేడుక. గత 8 సంవత్సరాలు కూడా విజయవంతంగా చేస్తూ వచ్చారు. దీని ద్వారా ఏంటంటే ఏ ర్యాంక్ ఎలా ఏ స్టూడెంట్కి మెరిట్ ఉండే వాళ్ళకి ఎలా వస్తుంది, ర్యాంక్ ఉండే వాళ్ళని ర్యాంక్ను బేస్ చేసుకొని ఎలాంటి కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కాలేజీని ఎన్నుకోవాలి, ఎలాంటి కోర్సుని ఎన్నుకోవాలన్నటువంటి వివరంగా 3 రోజులు ప్రతి నిష్ణాతులైనటువంటి వ్యక్తులతో ఒక అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రాం. అంటే చాలా ఉన్నతమైన ప్రోగ్రాం. వారికి ధన్యవాదాలు. మాకు ఉపేందర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరియు టీ న్యూస్ బృందానికి కూడా అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఓపిక్గా పేరెంట్స్ కూడా ఒక హోంవర్క్ లాగా అంటే ఇక్కడికి వచ్చేసి ఏ కోర్సు ఏ కాలేజు కాలేజీలో ఉన్నటువంటి ప్రత్యేకతలు తెలుసుకొని ఆప్షన్ తీసుకోవడానికి ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది, ఏ కాలేజీలో ఏ ర్యాంక్తో అయితే వస్తుంది అనే ఇలాంటి విషయాలు, తర్వాత ఫీజు వివరాలు అన్నీ కూడా బాగా తెలుసుకునే ప్రయత్నం జరిగింది. షార్ట్ నోటీస్తో మొన్న ఎంసెట్ ఎంట్రన్స్ డిక్లేర్ చేసిన మరుక్షణమే పెట్టేసి ఒక మంచి విజయవంతంగా నడిపించారు. మంచి స్పందన ఉంది. చాలా పేరెంట్స్తో కూడా కామెంట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. బాగా వివరంగా మాకు డీటెయిల్స్ ఇస్తున్నారని దానికి కూడా నేను స్పెషల్గా ఉపేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తర్వాత పేరెంట్స్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఎంసెట్ మన తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా మా మేనేజ్మెంట్ తరఫున కానివ్వండి, విద్యార్థుల తరఫున కానివ్వండి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎంసెట్ డిక్లేర్ చేసిన మరుక్షణమే మనకు స్లాట్స్ మొత్తం ఇచ్చేశారు. 3 షెడ్యూల్స్ ఎప్పుడు ఎంసెట్ కౌన్సిలింగ్ ఎలా చేసుకుంటారు, ఎలా చేయాలి, ఎప్పుడు క్లోజ్ అవుతుంది అనేది కూర్చారు. చాలా మంచి నిర్ణయం ఇది. జనరల్గా గత 4-5 సంవత్సరాల నుంచి ఇలా జరగలేదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి పెద్దలకి, ప్రభుత్వానికి, అందరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దీన్ని సవినయంగా మీరు ఉపయోగించుకొని స్టూడెంట్స్ ప్రత్యేకంగా మంచి ఆప్షన్స్ పెట్టుకోవాలి, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఎక్కువ పెట్టుకోవాలి నేను ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను. మీరు ఏదైతే కోర్సు జనరల్గా కంప్యూటర్ సైన్సే తీసుకోవాలి, కంప్యూటర్స్ రాలేదనే బాధపడే అవసరం లేదండి. మీకు అభిరుచి ఉన్నటువంటి కోర్సుల్లో మీరు కోర్సు తీసుకున్న తర్వాత, సివిల్ కానీ మెకానికల్ కానీ కోర్ ఇంజనీరింగ్లో కూడా మీరు సబ్జెక్ట్స్ ఏదంటే తీసుకున్న తర్వాత మధ్యలో కూడా అంటే సెకండ్ ఇయర్ నుంచి కానీ ఫస్ట్ ఇయర్ నుంచి కానీ స్పెషల్ ఒక ఏంటంటే కంప్యూటర్ స్కిల్స్ అనేవి ఉన్నాయో ఇన్స్టిట్యూషన్స్లో అవి ప్రవేశపెట్టారు. జనరల్గా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటితో పాటు యూనివర్సిటీ కరికులంలో కూడా కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి అన్ని సబ్జెక్టులకి. కాబట్టి పెద్ద సంఖ్య ఏదంటే 100,000 ర్యాంక్ వచ్చేసింది, నాకు కంప్యూటర్ సైన్స్ రాదు, కంప్యూటర్ రిలేటెడ్ కోర్సులో అడ్మిషన్ రాదని ఏదైతే బాగుందో అది మనసులోని తొలగించండి. మీకు ఏ కోర్సు వచ్చినా ముందు చేరిపోండి. తర్వాత ఉద్యోగం అంటూ కూడా ఏంటంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉందని చూస్తారు. మీరు చేసిన మీరు చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ కోర్సులో మీకు ఎంత నాలెడ్జ్ ఉందనే చూస్తారు. దాన్ని బేస్ చేసుకొని ఉద్యోగం ఇస్తారు తప్ప మీరు ఆందోళన చెందకుండా సిఎస్సి రాలేదు, సిఎస్సి రిలేటెడ్ కోర్సెస్ రాలేదని మాత్రం బాధపడద్దు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మంచిగా ఉంటుంది, భవిష్యత్తు ఉంది. కోర్ ఇంజనీరింగ్లో రాబోయే రోజుల్లో పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలు అన్నీ కూడా వాళ్ళకే ఉంటాయి. మెకానికల్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, తర్వాత ఎలక్ట్రికల్ కానివ్వండి. కానీ ఇలాంటి కోర్సులు చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మీరు ఏంటంటే ఈ కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక మల్టీడిసిప్లైన్లో మీకు నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి కంపెనీస్ కూడా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాయని నేను నా అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి మీరు ఆందోళన చెందకుండా ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, థర్డ్ ఫేజ్ వరకు కూడా మీకు కావాల్సినటువంటి కోర్సు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో దొరుకుతుంది. అన్ని కాలేజీల్లో అన్ని కోర్సులు ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు బాగా పరీక్షించి అడ్మిషన్స్ తీసుకొని ఒక ఆప్షన్స్ పెట్టుకొని అడ్మిషన్ తీసుకుంటాను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి, తర్వాత మన టీ న్యూస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండాలు.